ఈరోజు మనము పీవీఎస్కే కుకింగ్లో ఉప్పుమిరపకాయలు చేసుకునే విధానం చూద్దాం. కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఉప్పు నీళ్ళల్లో వేసి కాసేపు బాగా కడిగి మళ్ళీ మంచి నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి. నేను కారం తక్కువగా ఉంటాయని ఇలా లావు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే సన్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి కారం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. నేను బాగా కడిగి మళ్ళీ మామూలు నీళ్ళల్లో కడిగి ప్లేట్లో పెట్టుకున్నాము. ఇవి చాలా బాగుంటాయి ఈ ఉప్పుమిరపకాయలు. కొన్ని సైడ్లు ఇవి చల్ల మిరపకాయలు అని కూడా అంటారు. మా సైడ్ నెల్లూరు సైడ్ మేము ఉప్పుమిరపకాయలు అంటాం వీటిల్ని. ఇవి పప్పుచారులోకి, సద్దెన్నంలోకి, మజ్జిగన్నంలోకి, మామూలుగా ఏం ఆకుకూర పప్పు, టమోటా పప్పు వీటిలన్నిటిలోకి ఇవి వేయించుకొని తింటే చాలా బాగుంటాయి. చాలా కమ్మగా ఉంటాయి. అసలు వదలరు ఒకసారి కానీ చేసుకుంటే. ఇలాగా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు సంవత్సరం సంవత్సరము. ఇవి నిల్వ కూడా ఉంటాయి 6 నెలల పాటు. తెల్లగా ఉంటాయి, అనే కొంచెం కలర్ మారుతాయి, అయినా బాగుంటాయి తినడానికి. ఇలాగా చీల్చుకోవాలి, పిన్ని తీసుకొని ఇలాగా కాయల్ని చీల్చుకోవాలి రసం అవి మజ్జిగ అవి ఊరేదానికి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, ఇలా ఊరేసుకొని మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. 1/2 లీటరు మజ్జిగ 100 గ్రాములు సాల్ట్ తీసుకున్నాను. ఇవి కొలత సరిపోద్ది, ఎక్కువ ఉప్పు వేసుకున్నా ఉప్పంగా వస్తాయి. మజ్జిగ ఇవి పుల్లటి మజ్జిగ, నిన్నటి మజ్జిగ. ఆ పుల్లటి మజ్జిగ అయితేనే బాగుంటాయి ఇవి. ఇలాగా ఎగరేసి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మనము ఈ ఊరేసుకున్నప్పుడు మనకు గుర్తుకొచ్చినప్పుడల్లా అటు ఎగరేసుకుంటే కిందవి పైవి పైవి కిందకి వస్తాయి. ఒకరోజంతా నానబెట్టాలి. ఒక రాత్రి అంతా నానబెట్టిన తర్వాత పొద్దున్నే ఇవి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. ఒక రాత్రి అంతా నానిన తర్వాత ఇది 2వ రోజు అన్నమాట. 2వ రోజు వేసుకోవాలి ఎండలో. సాయంత్రానికి మళ్ళీ ఆ మజ్జిగలోనే వేసుకోవాలి. సాయంత్రానికి ఇలా వచ్చాయి. ఇప్పుడు ఆ మజ్జిగలోనే మళ్ళీ ఊరేసుకోవాలి మనము. ఊరేసుకొని మళ్ళీ ఎగ్ ఉలుక్కోవాలి. ఇవి చాలా కమ్మగుంటాయి, వేయించుకొని తింటే. అలాగా ఎగ్ ఉలుక్కోవాలి. మళ్ళీ 3వ రోజు, ఆ రోజు రాత్రి అంతా నానాక 3వ రోజు మళ్ళీ తీసి ఎండేసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ప్లేట్లో పెట్టుకొని ఎండలో పెట్టుకుందాము. అప్పటికి 2 రోజులు ఊరేసి ఎండలో వేసి మళ్ళీ 3వ రోజు ఎండేసుకున్నాము మనము. 2 రోజులు ఊరేసాము, ముందు 1 రోజు ఊరేసాము కాబట్టి 3 రోజులు ఊరేసాము సరిపోతాయి. ఇంకా అలాగే ఎండేసేసుకుంటే 2 రోజులకల్లా బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఇవి ఉప్పు బాగా పట్టిపోయి ఉంటాయి. నాలుగో రోజుకి ఇలా వస్తాయి. ఇంకొక రోజు ఎండేస్తే చాలు, ఎండ బాగుంది కాబట్టి బాగా ఎండిపోతాయి. ఇప్పుడు వేయించుకుందాము. ఆయిల్ వేసుకొని వేయించుకున్నాము. చూడు ఇలా వస్తాయి.